జగన్పై అక్కస్సుతో ఆంధ్రజ్యోతి ఆర్కేకు ఆ లక్షణం ముదిరిపోయిందా? తాజా సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి కావచ్చు. అయితే కడప ఎంపీ స్థానం నుంచి జగన్ రెడ్డి భార్య భారతిరెడ్డి పోటీ చేయాలనుకుంటున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున షర్మిల పోటీ చేస్తే భారతి బరిలోకి దిగకపోవచ్చు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఈ ఎన్నికలలో ఓడించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో పలువురు పట్టుదలగా ఉన్నారు. షర్మిల పోటీకి దిగితే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వివేక కుమార్తె, డాక్టర్ సునీత కూడా ఆమె తరఫున ప్రచారం చేయవచ్చునని అంటున్నారు. షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే అదొక సంచలనం అవుతుంది. ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న కొత్త పలుకులో ఓ పేర. అప్పుడప్పుడు చాలా విచిత్రమైన రాతలకు సాహసిస్తాడు తను. వైఎస్ఆర్ షర్మిల మీద తను అవాజ్యమైన అభిమానం దేనికో అర్థం కాదు. తను బలంగా వ్యతిరేకించే జగన్ను ఆమె వ్యతిరేకిస్తుంది కాబట్టి తన శ్రేయోభిలాషి అయిపోయిందా? కానీ మొన్న మొన్నటిదాకా ఆమె తెలంగాణ పల్లకిని తెగమోసిన రాధాకృష్ణ ఆమెను తెలంగాణ జనం తిరస్కరించాక ఆమె తెలంగాణ పల్లకి దూకి పారిపోయాక ఇప్పుడిక ఆమెను ఆంధ్ర పల్లకి ఎక్కేస్తున్నాడు రాధాకృష్ణ. ఇక ఆమెను మునగ చెట్టు ఎక్కించడం స్టార్ట్ చేశాడు. అప్పుడే 20-30 మంది సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమెతో టచ్లోకి వచ్చారట. కేవీపీ యాక్టివ్ అయిపోయాడట. ఆమె నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని రాహుల్ బాగా ఆశలు పెట్టుకున్నాడట. ఇదంతా జగన్కు దెబ్బేనట. ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చదట. తెలుగుదేశం జనసేన ఓట్లను చేల్చదట. జగన్కు పడే పాజిటివ్ ఓట్లనే మలుచుకుంటుందట. అంతిమంగా తన చంద్రబాబు మళ్ళీ సీఎం అయిపోతాడట. మరి ఇప్పుడు ఇదే షర్మిల స్థానం ఏంటట? అది మాత్రం చెప్పడు ఆర్కే. నిజంగానే ఆమెతో 20-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారని అనుకుందాం. వాళ్ళందరినీ జగన్ కావాలనే వదులుకుంటున్నాడు కదా, మరి తనకు నష్టమేంటి? ఐపాక్ వాలంటీర్లు చెప్పినట్లు జగన్ వింటున్నాడని, తన ఎమ్మెల్యేలు తన ఎంపీలను పురుగుల్లాగా తీసి పడేస్తున్నాడని ఆర్కే బాధ. మరి అదే ఐపాక్ పీకే చంద్రబాబుతో ఎందుకు భేటీ వేశాడో మాత్రం ఆర్కే చెప్పడు. తను ఎక్కడిదాకా వెళ్ళిపోయాడంటే షర్మిల కడప స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందట. అక్కడ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు. తను మళ్ళీ పోటీ చేస్తాడట వైసీపీ అభ్యర్థిగా. కానీ జగన్ భార్య భారతి పోటీ చేసే సూచనలు కనిపించాయట. ఇప్పుడు షర్మిల పోటీ చేయబోతోంది కాబట్టి భారతి తప్పుకుంటుందట. అసలు జగన్ ప్రభుత్వంపై పోరాడాలనుకుంటే షర్మిల అసెంబ్లీకి పోటీ చేయాలి కదా. తెలుగుదేశం జనసేనతో కాంగ్రెస్ బంధం ఏంటో ముందు తేలిపోవాలి కదా. లోక్సభకు పోటీ చేయడం దేనికి? అవును, ఇదే ఆర్కే ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ ఇస్తారని రాసినట్లు గుర్తు. పోనీ షర్మిల ఏకంగా పులివెందుల నుంచే జగన్ మీద పోటీ చేయొచ్చు కదా. అరేరే, ఆర్కేకు ఇంకా ఈ థాట్ రానట్టుంది. అవును, గతంలో ఇదే జగన్ మీద తన బాబాయ్ వివేక పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో, ఏ ఫలితం వచ్చిందో ఆర్కేకు గుర్తులేనట్టుంది పాపం. తెలంగాణలో చేసినట్లే ఆంధ్రాలో కూడా ఆమె పల్లకి మోసి మోసి సమయం చూసి హఠాత్తుగా కింద పడేస్తాడేమో. సో షర్మిల బహుపరాక్ బహుపరాక్. ఇంతకీ వైఎస్ఆర్టీపీ అనబడే పార్టీని కాంగ్రెస్లో నిమజ్జనం చేస్తారా ఇప్పుడు?